Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama Raju jalak marosari CID noticeulu YCP MP Raghu Rama Krishna AP CID noticeulu jari chesindi. ఢిల్లీ నుంచి ఎంపీ రఘురామ హైదరాబాద్ చేరుకున్న విషయం తెలుసుకున్న సిఐడి అధికారులు బుధవారం ఉదయం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న రఘురామ నివాసం వద్దకు చేరుకున్నారు. సిఐడి అధికారులు వచ్చిన విషయం తెలిసిన వెంటనే రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు అక్కడికి చేరుకున్నారు. సిఐడి అధికారులతో చర్చలు జరిపారు. తొలుత రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు నోటీసు ఇచ్చి రేపు విచారణ అంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దీంతో ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత 17వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ముందు సిఐడి అధికారులు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత రఘురామ కుమారుడు వచ్చి అధికారులతో చర్చించి ఒక అధికారి వచ్చి నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఒక అధికారితో పాటుగా నోటీసులు జారీ వ్యవహారాన్ని వీడియో చేయాలంటూ మరో అధికారితో కలిసి ఇద్దరు కలిసి రఘురామకృష్ణరాజుకు నోటీసులు అందజేశారు. 17వ తేదీన గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సూచించారు. గతంలో నోటీసులు జారీ చేసిన కేసులో విచారణకు ఆయన హాజరు కాలేదని ఆ కేసులోనే తిరిగి విచారణ నిమిత్తం ఈ నోటీసులు జారీ చేశారు. గతంలో ఇదే కేసులో రఘురామను అరెస్ట్ చేసిన సమయంలో తనను సిఐడి అధికారులు హింసించారంటూ రఘురామకృష్ణరాజు న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. అప్పటి నుంచి రఘురామకృష్ణరాజు ఢిల్లీలోనే ఉంటున్నారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ డిసెంబర్ 17వ తేదీన తిరుపతిలో జరిగిన సభకు ఆయన హాజరయ్యారు. ఇక ఇప్పుడు రఘురామ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 5 తర్వాత రాజీనామా చేస్తారని వెల్లడించారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత సంక్రాంతికి ఎంపీ రఘురామ తన సొంత నియోజకవర్గం నర్సాపురం రావాలని నిర్ణయించారు. తనకు నోటీసులు జారీ చేయడంపై స్పందించిన రఘురామకృష్ణరాజు తాను చట్టంపైన గౌరవంతో విచారణకు హాజరవుతానని చెప్పారు.